బద్వేలు వైసీపీ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుందని జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ప్రభుత్వం వచ్చిందని అమలాపురం మాజీ ఎంపీ హర్ష్ కుమార్ మండిపడ్డారు. రాజమహేంద్రవరంలోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ప్రభుత్వ సలహాదారులు సజ్జల రామకృష్ణారెడ్డిపై ఆయన విరుచుకుపడ్డారు. గంజాయి వంటి మత్తు పదార్థాలకు ఏపీ కేరఫ్ అడ్రస్ గా మారిందని రాబోయే రోజుల్లో వైసీపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మొన్న బద్వేలు ఎలక్షన్స్ లో నేను అక్కడ 5 రోజులు పని చేసి రావడం జరిగింది. చాలా ఇంటీరియర్ ప్లేసెస్ లో నేను అక్కడ రచ్చబండ కార్యక్రమాలు కూడా నిర్వహించాను. అంటే నాకు ఏమనిపిస్తుందంటే రోజు రోజుకి ప్రజాస్వామ్యం డబ్బుమయం అయిపోతుంది అని అనిపిస్తుంది. ఎంత డబ్బులు ఖర్చు అయ్యని అంటే ఎంత డబ్బులు ఖర్చు పెట్టారంటే అధికారంలో ఉన్న పార్టీకి జనరల్గా బై ఎలక్షన్స్ లో వాళ్ళకి ఒకవైపు ఒక ముగ్గు ఉంటుంది. ఏ బై ఎలక్షన్స్ వచ్చినా కానీ అధికార పార్టీ అన్నదే నెగ్గడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఎందువలనంటే బై ఎలక్షన్స్లో క్యాండిడేట్ నెగ్తే ఏమన్నా పనులు జరుగుతాయి, కాన్స్టిట్యున్సీ డెవలప్ అవుతుంది అన్నది ఒక ముఖ్య ఉద్దేశం. అయితే ఎవరైతే పోటీ చేశారో వాళ్ళ హస్బెండ్ పూర్తికాలం అవ్వకుండా చనిపోవడం అన్నది ఒక సానుభూతి. తర్వాత సానుభూతి తర్వాత అధికారం 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 కాకుండా డబ్బు డబ్బు ఖర్చు పెట్టాల్సిన పని లేదు, డబ్బు కూడా ఖర్చు పెట్టారు. వైఎస్ఆర్సీపీ ఏ రకంగా ఎలక్షన్స్కి అంటే ప్రజాస్వామ్యాన్ని ఏ రకంగా కూని చేస్తుందంటే ఆ బై ఎలక్షన్స్ కూడా ఓటుకి 1000 రూపాయలు చెప్పిన వాళ్ళు ఇచ్చి నెగ్గే పరిస్థితి దాపురించింది. ఓ పక్కన బీజేపీ సునీల్ దియోదార్ అని చెప్పి బీజేపీ ఇన్ఛార్జ్ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం సపోర్ట్ చేసిందంట, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి అన్ని ఓట్లు ఎలా వస్తాయంటారు. అరే సునీల్ దియోదార్ నీకు ఏమన్నా జ్ఞానం ఉందా, బుద్ధి ఉందా? అక్కడ ఎలక్షన్ నడిపించింది బీజేపీ తరఫున తెలుగుదేశం వాళ్ళు, అది వైఎస్ఆర్సీపీ వాళ్ళు కూడా చెప్పారు. ఆదినారాయణ రెడ్డి తర్వాత సీఎం రమేష్ ఏదో గౌరు చెప్పే వెంకయ్య నాయుడు ఆమోదంతో కొనసాగుతున్నాడు సీఎం రమేష్ ఎంపీ కింద. అతను ఆదినారాయణ రెడ్డి ఎలక్షన్ నడిపించారు. వీళ్ళేమో ఓటుకి 1000 రూపాయలు చెప్పిన కొంటే వాళ్ళు గ్రామాన్ని ఇంత డబ్బులు అని చెప్పి గ్రామాన్ని బట్టి డబ్బులు ఇచ్చుకుంటే వెళ్ళిపోయారు. జనసేన ఏమో డైరెక్ట్గా సపోర్ట్ చేసింది, జనసేన సపోర్ట్ బీజేపీకి అని చెప్పి ఎలక్షన్స్ ముందు ప్రకటించి మరీ జనసేన సపోర్ట్ చేసింది. ఇంకా మీకు నేను అడుగుతున్నాను, తిరుపతిలో మీకు ఎన్ని ఓట్లు వచ్చినాయి? మాకు ఏమి రాలేదు. ఇంతకుముందు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కాంగ్రెస్ తర్వాత స్థానంలోనే కదా మీరు ఉన్నారు. అటువంటిది మీకు ఇన్ని ఓట్లు వచ్చినాయి అంటే టీడీపీ జనసేన మీరు కలిపి 20 కోట్లు ఖర్చు పెడితే